Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కర్నూలుకు మారిన రాజధాని రాజకీయం జగన్ ప్లాన్ ఫలించినట్లే. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల్లో అత్యధికుల దృష్టి అమరావతిపైనే ఉంది. దానికి ప్రధాన కారణం ఇప్పటికే ఇక్కడ రాజధాని ఏర్పాటు మొదలు కావటం. విపక్షాలు మద్దతుతో పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఇక్కడ నుంచి విశాఖకు కార్యనిర్వాహక రాజధాని మారుస్తామంటూ చేస్తున్న ప్రతిపాదన ఉత్తరాంధ్రలో సంతోషం నింపుతుండగా, మిగతా ప్రాంతాలకు మాత్రం దూరాభారం కారణంగా అంతా సంతృప్తినివ్వడం లేదని తెలుస్తోంది. ఇక మిగిలిన మరో రాజధాని కర్నూలు విషయంలో మాత్రం ఈ మధ్య కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలుకు న్యాయ రాజధాని కేటాయించింది. అంటే హైకోర్టుతో పాటు న్యాయశాఖకు సంబంధించిన పలు విభాగాలు ఇక్కడికి తల్లి రానున్నాయి. దీంతో కర్నూలు రాజధానిగా మారనున్నది వైసీపీ ప్రభుత్వం వ్యూహం. గతంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒకసారి రాజధానిగా ఉన్న కర్నూలుకు న్యాయం జరగాలంటే ఇక్కడ న్యాయ రాజధాని ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. అయితే విపక్షాలు మాత్రం అమరావతిలో ప్రధాని రాజధాని కోరుతున్న కర్నూలు హైకోర్టు విషయంలో మాత్రం కాస్త పట్టువిడుపులు ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో విపక్ష నేత చంద్రబాబు పర్యటించారు. ఈ టూరు ఆదోని, ఎమ్మిగనూరు, కొడుమూరు వంటి చోట్ల సజావుగా సాగిపోయింది. అనంతరం కర్నూలులో మాత్రం లాయర్లు, వైసీపీ కార్యకర్తల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. ఇందులో వారు చంద్రబాబును కర్నూలులో హైకోర్టుకు మాత్రం అడ్డుపడొద్దని కోరారు. దీనికి స్పందించిన చంద్రబాబు గతంలో కర్నూలులో హైకోర్టును తానే ప్రతిపాదించానని చెప్పుకొచ్చారు. దీంతో ఆ తర్వాత చంద్రబాబు టూర్ కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిపోయింది. అదే సమయంలో కర్నూలులో న్యాయ రాజధాని పేరుతో హంగామాకు బదులు హైకోర్టును ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చనే సంకేతాలు వెళ్లాయి. కర్నూలులో హైకోర్టుపై చంద్రబాబు తన టూర్ను సూచనప్రాయంగా సంకేతాలు ఇచ్చారు. గతంలో తాను చేసిన ప్రతిపాదనే కాబట్టి తాను వ్యతిరేకించబోనను అన్నట్లుగా చంద్రబాబు పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఉత్తమిచ్చాయి. అదే సమయంలో బీజేపీకి కూడా కర్నూలులో హైకోర్టు తమ రాయలసీమ డిక్లరేషన్లో ఇప్పటికే పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తుంది. ఓసారి చంద్రబాబు బీజేపీ ఒప్పుకుంటే వైసీపీ ప్రతిపాదిస్తున్న కర్నూలు హైకోర్టు ప్రతిపాదనకు దాదాపు ఏకాభిప్రాయం లభించినట్లే భావించవచ్చని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై విపక్షాలతో అఖిలపక్షం ఏర్పాటు చేసి చర్చిస్తే కర్నూలుకు హైకోర్టును తరలించడం అంత సమస్య కాకపోవచ్చు. ఉత్తరాంధ్రలో కార్యనిర్వాహక రాజధాని కానున్న వైజాగ్తో పోలిస్తే కర్నూలు హైకోర్టు ప్రతిపాదనకు ఎక్కువ మంది మద్దతు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే విశాఖలో ప్రధాన రాజధాని పెట్టడం వల్ల దూరాభారంతో పాటు అందుబాటు సమస్యలు తప్పవనే అభిప్రాయం ఉంది. కానీ వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలంటే ఇది తప్పనిసరని మరికొందరు చెప్తున్నారు. ఈ విధంగా వైజాగ్పై మిశ్రమ అభిప్రాయాలున్నాయి. కానీ కర్నూలు హైకోర్టుకు మాత్రం వైసీపీతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన నుంచి మద్దతు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కర్నూలు హైకోర్టు ప్రతిపాదన వైజాగ్తో పోలిస్తే అత్యధికులకు మద్దతు పొందినా ఆశ్చర్యం లేదు.